ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గ్రూప్ సి ఉద్యోగాల్ని పరిచయం చేస్తున్నాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైందండి. సో గ్రూప్ సి జాబ్స్ ఎక్కడ విడుదలైనా అస్సలు వదులుకోవద్దు. మీరు 10th తరగతితో గవర్నమెంట్ జాబ్స్కి పోటీ పడుతూ ఉన్నా, లేకపోతే ఇంటర్ అయినా, లేకపోతే డిగ్రీ ఉన్నా, తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. రెండు రాష్ట్రాల వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంది, అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా ఉంది. సమాన అవకాశాలు. రిటర్న్ టెస్ట్ పెట్టి, స్కిల్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారనమాట. సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో తప్పకుండా వీడియోని చూడండి. అలాగే అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్లై చేసుకోండి. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి, సో ఆ సబ్జెక్ట్స్ అనేవి తరువుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో మీకు ఏ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా అస్సలు వదులుకోవద్దు. జాబ్ వచ్చేంతవరకు ఇది వద్దు, అది వద్దు, అదొద్దు, అదొద్దు అనుకోవద్దండి. ఎక్కడ మనకు రాసి పెట్టిందో ఏడు తెలుసు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. ఇక అస్సలు ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సో మీరు వీడియోస్ని ఎక్కువగా లైక్ చేయండి. మాలాంటి యూట్యూబర్స్కి సపోర్ట్ లేదనమాట, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ని ఎవరు చూడరు, ఎంటర్టైన్మెంట్ ఛానల్నే చూస్తారనమాట. సో మీరు చూసే వాళ్ళు మీరైనా సరే వీడియోని లైక్ చేస్తే, సో మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఇంక ఇలాంటి వీడియోస్ ఇంకా తేవడానికి మీకోసం తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూడాల్సిన ఉద్యోగాలు ఏంటి అంటే, సీరియల్ నెంబర్ 9 అలాగే సీరియల్ నెంబర్ 10. ఈ రెండు రకాల ఉద్యోగాల్ని మాత్రమే టచ్ చేయండి, నోటిఫికేషన్ అంతా మనకు అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటికీ ఎక్స్పీరియన్స్లు కావాలి, అవి మనం అస్సలు ముట్టుకోవట్లేదు. కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ 9లో ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో. సో ఈ ఎల్డీసీ ఉద్యోగాలు 6 పోస్టులు ఉన్నాయండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 5 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళు శాలరీ ఎంత ఇస్తారంట మనకు చూడండి. ఎల్డీసీ ఉద్యోగానికి మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు 19,900 ఉంది. యాక్చువల్గా ఇది ఇంతకుముందు ఉండేది, కానీ ప్రీ రివైజ్డ్, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశారు. 20,200 రూపాయలు బేసిక్ పే అనమాట. సో మీ చేతికి 30,000 పైగా జీతం తీసుకోవచ్చు చేరగానే, అంటే మొదటి నెల నుంచే మీ జీతం పడిపోతుంది. సో మీ వయసు అనేది చూడండి, నాట్ ఎక్సీడింగ్ 32 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 32 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 5 ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఓబీసీకి ఒక్కటైతే కేటాయించారండి. ఓకే క్లియర్ కదా ఎల్డీసీ ఉద్యోగానికి. సో ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సో ఇది 5 ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటివే. 20,200 బేసిక్ పే అనమాట, కాకపోతే గ్రేడ్ పే తక్కువ ఉంటుంది వీటికి. సో వీటికి శాలరీ అనేది 25,000 దాకా మనం చేరగానే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా వయసు అనేది 18-32 ఇయర్స్, 32 ఏళ్ళకు మించి ఉండకూడదు. ఇక్కడ మనకు ఉద్యోగాలు అనేవి ఎలా కేటాయించారంటే, 2 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓపెన్ కేటగిరీకి 3 ఇచ్చారనమాట. ఇక చాలామంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఏమనుకుంటారంటే, మాకు పోస్టులే లేవు కదా అనుకుంటారు. అస్సలు అలా అనుకోవద్దు. ఈ యూఆర్ అంటే ఏంది, అన్రిజర్వ్డ్, ఎవరికి రిజర్వ్ చేయబడలేదు అని చెప్పి. కాబట్టి అందరికీ అవకాశం ఉంది యూఆర్ కింద అప్లై చేయడానికి. ఖచ్చితంగా పోటీ పడండి, మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఓకే సో అయితే ఫ్రెండ్స్, వీటికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఫ్రెండ్స్ మనకు ఎల్డీసీ దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, ఎల్డీసీ ఉద్యోగాల క్వాలిఫికేషన్ ఏంటి అంటే, డిగ్రీ అనేది ఏ డిసిప్లైన్లో పాస్ అయినా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు 60% అని కూడా అడగట్లేదు, జస్ట్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకు అలాగే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చిండాలి, టైపింగ్ వచ్చి ఉండాలి అంతే, సర్టిఫికేట్ కూడా అడగట్లేదు అనమాట. చాలామంది టైపింగ్ అనగానే మా దగ్గర సర్టిఫికేట్ లేదు కదా అని వదిలేస్తారు. అలా అస్సలు చేయొద్దండి. టైపింగ్ మాత్రమే అడిగారు, ఆ యొక్క స్కిల్ మాత్రమే అడిగారు, కానీ మీ దగ్గర సర్టిఫికేట్లు ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్పలేదు. ఇక అది కంప్యూటర్లో ఉంటుంది, రోజు 1 గంట ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇప్పుడు ఏ జాబ్కైనా సరే కంప్యూటర్లోనే వర్క్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అనమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, 10th పాస్ అయితే చాలు, లేదా ఐటీఐ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th వాళ్ళకి అవకాశం ఉంది, ఐటీఐ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే ఈ ఉద్యోగాల్ని కూడా అస్సలు మిస్ చేయొద్దు. చాలామంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి ఏ అవకాశాన్ని మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయలేదా? ఏంటండి, చేయండి లైక్. మీరు ఎక్కువగా లైక్ చేస్తేనే కదా ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఎక్కడ ఉన్నా మేము తీసుకురాగలం. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చింది తేజ్పూర్ యూనివర్సిటీ అనమాట. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, అంటే కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తున్నారు. చూడండి, అంటే అప్లై కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. మనము ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే, మార్చి 28 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఏప్రిల్ 15 టైం అనమాట. సో
మనకు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి వరకు టైం ఉంది? మే 15 వరకు టైం ఉంది. చాలా టైం ఉందండి ఇంకా, ఇంకా దగ్గర దగ్గర నెల టైం ఉందన్నమాట. అయితే మీరు నెల టైం ఉందని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దండి, ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా పంపించాలంట. హార్డ్ కాపీ ఎప్పుడు లోపల పంపించాలి? మే 25 కల్లా పంపించాలి. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకుంటే హార్డ్ కాపీ ఒక 10 రోజుల పైన ఇబ్బంది లేవనుకు. సో కాబట్టి వన్స్ ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత ఆఫ్లైన్లో కూడా పంపించాలి. ఇది మర్చిపోయినారంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదండి. సో మీకు లింక్స్ అని కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం ఏం తెలుసుకోవాలి ఉద్యోగాలకు సంబంధించింది అంటే ఫీజ్ ఎంత చూడండి. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఈ యొక్క ఇదైతే చూడండి ఇక్కడ 1000 రూపాయలు అని చూసారు కదా, ఇది కాదు. మనం 1000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికంటే 1000 రూపాయలు రిజిస్టర్ పోస్టుకు మాత్రమే అంట. సో మనం చూడండి ఫర్ అదర్ పోస్టులకు ఎంత అంట, 500 రూపాయలు మాత్రమే ఫీజు అనమాట. 500 రూపాయలు ఫీజు పే చేసి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే మీకు ఎటువంటి ఫీజులు లేదండి. సో ఈ ఫీజు అనేది ఎలా పే చేయాలి? బ్యాంక్కి, ఆన్లైన్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. చూడండి అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఇది తేజ్పూర్ యూనివర్సిటీ రికరింగ్ ఎస్బీఐ చూడండి అకౌంట్ నెంబర్ ఇక్కడ 3785425081, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ 0014259. బ్రాంచ్ బ్యాంక్ ఎక్కడుంది ఏంటి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో ఫీజు పే చేసిన తర్వాత అది హార్డ్ కాపీలో మనం పంపించవలసి ఉంటుంది. ఈ ఫీజు పే చేయాల్సిన రూల్స్ అనమాట ఇవి, మర్చిపోవద్దు. అసలు ఎన్వలప్లో పెట్టి మనము ఆఫ్లైన్లో కూడా పంపించవలసి ఉంటుంది. అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉంది కదా, సో అడ్రస్కి మనం పంపించేయాలండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీకు సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వలేదండి. సో చెప్తున్నాను, 10th వాళ్ళకు 10th లెవెల్లో మామూలుగా మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, అవే సిలబస్ ఉంటుంది. అలాగే డిగ్రీ వాళ్ళకి ఆ లెవెల్లో ఉంటాయి. కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? తేజ్పూర్లోనే ఉంటాయి, మన రాష్ట్రాల్లో ఉండవు. ఇక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? అది కూడా తేజ్పూర్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్ క్లియర్ కదా? సో ఫ్రెండ్స్ మాకు అక్కడ వద్దు ఇక్కడ వద్దు అనుకుని టైం వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ రాసి పెట్టిందో జాబ్ మనకు. సో మనం బ్యాచిలర్సే కదా, దూరం వెళ్ళినా కూడా మనం మన రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇంకా మీ చేతుల్లో ఉంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.